మీరు అసంతృప్తిగా ఉన్నారు అంటున్నారు, ఎవరు చెప్పారు? ఐదు సంవత్సరాల సార్, ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన గతంలో మీరు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి ఈరోజు మీరు అనుకునేది సాధించారనుకుంటున్నారా? చంద్రబాబు ఎటువంటి రియాక్షన్స్ ఇస్తున్నారు? చంద్రబాబు రియాక్షన్స్ ఇప్పుడుగా తర్వాత చూస్తారు. మీరు గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందుల్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేకమైన మార్గాలు అన్వేషించాం, మాట్లాడాం. ప్రజల్లో ధైర్యం లేని ప్రజలకి ఒక ధైర్యాన్ని తీసుకొచ్చి తిరుగుబాటు చేసే విధంగా తయారు చేస్తాం. అలాగే చెప్పి నేను తయారు చేస్తే మీరు తయారు చేస్తే తయారు అని అన్నాం. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. అంచేతే ఎప్పుడూ లేనిటువంటి నేను ఎన్టీ రామారావు దగ్గర కూడా పనిచేశా, ఎన్టీ రామారావు టైంలో కూడా ఎమ్మెల్యేకి పోటీ చేశాను. కానీ ఎన్టీ రామారావు టైంలో కూడా ఎప్పుడూ రాని మెజార్టీ ఇవాళ రాష్ట్రంలో వచ్చిందంటే ప్రజలందరూ కలిసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో వచ్చారు. అంతేకాని ఇది అవధి గొప్పతనం కాదు. దానికి 3 పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఓటు చీలకుంట ఓటుని కన్వర్ట్ చేసుకున్నారు. అది గొప్ప విజయం. కానీ మీ కూడా ఊహించాం, ఈ సైకో గాడ్ని ఎప్పుడు తోలాలా, ఎప్పుడు పంపించాలని ఆలోచన చేసాం. అది నెరవేరింది, ప్రజల సహకారంతో అది నెరవేరింది. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు కూడా మాకు ఇచ్చినటువంటి పదవి కాదు, ఇది బాధ్యతగా స్వీకరించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు ఈ విజయంలో ప్రధానంగా మీ మంత్రులందరూ ఒక మాట చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ రోల్ చాలా కీలకమైనది, పవన్ కళ్యాణ్ ఓటు ట్రాన్స్ఫరింగ్ కూడా చాలా గట్టిగా జరిగిందని మీ ప్రత్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని ఒప్పుకుంటున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ విజయం అది కాదండి, కూటమి విజయం ఇది. చంద్రబాబు నాయుడు విజయమా, పవన్ కళ్యాణ్ విజయమా, మోడీ గారి విజయం కాదని అన్నాం. ఇది ముగ్గురు కలిసి కూటమి విజయం. ఆ మాట తప్పించే చంద్రబాబు విజయమా, పవన్ కళ్యాణ్ విజయమా, మోడీ గారి విజయం అని చెప్పకూడదు. అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారు ఈ కూటమిలో? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ముగ్గురు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటాను నేను. రాష్ట్రం కోసం ఇబ్బంది పడతా ఉండే అవసరమైతే ప్రాణాలు ఇస్తాం. తెలుగుదేశం పార్టీకి నాకు జీవితాన్ని ఇచ్చింది అని నందమూరి తారక రామారావు గారు. చిన్నప్పుడు 25 సంవత్సరాల వయసులో నన్ను ఎమ్మెల్యేని చేసి గుర్తింపించింది ఎన్టీ రామారావు గారు. అటువంటి పార్టీ కోసం ఏమైనా చేస్తాం మేము. ఇంతేంటే 10 మంది పనికొచ్చే పార్టీ, మంచి ఆలోచనతో ముందుకెళ్ళే పార్టీ, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వాల్సిన పార్టీ పార్టీ. అందుకే ముగ్గురు కలిసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు ప్రజలు, ప్రజలు కాదు మీరు. మీకు జరిగిన విషయాల్లో, మీకు జరిగిన వ్యవహారాల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాయి చెప్పాను. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు నేను 20-42 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నాను. కొంతమంది అధికారులు చాలా ఓవర్గా ప్రవర్తించారు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే. చంద్రబాబు నాయుడు క్షమించినా మేము మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. అటువంటి వాళ్ళని ఏరి మా కార్యకర్తలను ఓసకోతకొచ్చారు, చంపేశారు, వితౌట్ ఎనీ రీజన్ స్టేషన్లో పెట్టి కొట్టారు. అటువంటి అధికారులు లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఇప్పుడు వదిలితే అమ్మ చేతకాంతనం ఉంది, కక్ష కాదు, ఇది కక్ష కాదు, చేతకాంతనం అవుద్ది. కళ్ళ ముందు గొంతు కూసేస్తుంటే నమ్మంటావా? చేస్తాం. సరే, ఫైనల్గా మీలాంటి సీనియర్లకి ఈసారి అవకాశం రాలేదు. గతంలో ఒకసారి ఇలాగే జరిగింది, ఇప్పుడు ఇటువంటి ఏంటి, ఏమన్నా వైజాగ్కి ఎందుకు దూరం పెట్టాలి అని అంటే మీ నాయకుల మధ్య ఉన్న విభేదాల వల్లనే ఈరోజు కొంత వైజాగ్ పరిసర ప్రాంతంలో మంత్రి పదవి రాలేదు అంటారు. మీరు ఆర్ఆర్ టీవీయా? మీరు విశ్లేషణ అడిగిన క్వశ్చన్లు చాలా సత్యదూరంగా ఉన్నాయి. మాలో విభేదాలు ఉంటే ఇంత మెజార్టీ ఎందుకు వస్తాయండి? వేల మెజార్టీ వచ్చాయి, విభేదాలతో ఉంటుందా? అంతా కలిసికట్టుగా రాష్ట్ర భవిష్యత్తు కొంత పనిచేసాం, గెలిపించుకున్నాం. మీరు అన్నారు సీనియర్ కదా మంత్రి పదవి ఇవ్వలేదని. ఆ రోజు ఎన్టీ రామారావు గారు నాకు మంత్రి పదవి ఏ సంవత్సరం ఇచ్చారు తెలుసు మీకు? 25 సంవత్సరాల వయసులో ఇచ్చారు నాకు. మరి అప్పుడు సీనియర్లు బాధపడ్డారా? మరి ఇప్పుడు చాలాగా ఇవాళ జూనియర్లు రావాలా? మేము ఎందుకు బాధపడతాం? మేము ఆహ్వానిస్తాం, ప్రోత్సహిస్తాం, అండదండలుగా ఉంటాం. మనుషులు ఎక్కడ చిన్న బాధ లేదా సార్? మీ నాయకులు, మీ అభిమానులు మా పరిపాలన చూస్తారు కదా. ఇవాళ స్టార్ట్ అయింది,
ఒకరి ఇదైనా నిలిపిపోతే చంద్రబాబు పరిపాలన మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు ఈ క్వశ్చన్ లేకపోతే సార్ మంది చెప్తాం సార్. సార్ మీ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఫీల్ అవుతున్న పరిస్థితి, మీలాంటి వ్యక్తులకు మంత్రి పదవి రాలేదా? సరే ఇప్పుడు అందరు నేను ఎమ్మెల్యేనే, అందరు ఎమ్మెల్యే కదమ్మా, అందరు ఎమ్మెల్యేలే. అందరు ఎమ్మెల్యేలు కూడా ఏదో కార్యక్రమం చేయాలని ఆశ వచ్చిన వాళ్ళే. మేము చేసాం 5 సార్లు మంత్రి చేశాను, నేను ఒకసారి ఎంపీ చేశా. మేము మిగతా వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా, ఇవ్వలేమండి, తప్పే ఉంది. ఎవరికైతే మంత్రి పదవులు ఇవ్వలేదో వాళ్ళందరికీ బాబు గారు ఏమైనా మీట్ అయ్యి ఏమైనా మాట్లాడడం జరిగిందో ఏమైనా చెప్పారా మీకు ఏమైనా మెసేజ్? అది ఓదార్చాలి మమ్మల్ని. అది కాదమ్మా, నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీ అందరికీ. సారీ సారీ, మీ ఫ్రెష్ వాళ్ళందరు క్వశ్చన్ వేస్తానండి. మాకు ఎమ్మెల్యే టికెట్ రావడమే గొప్ప, మళ్ళీ ఓదార్ పోగొట్టేది మళ్ళీ మాకు గొప్పది. కానీ ఇప్పుడు మీరు పోయి శుభాకాంక్షలు చెప్పారు, ప్రత్యేకంగా మీతో కూడా చేయి కరచాలని చేసి మీతో మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు పైన జరిగింది. అక్కడ ఏమన్నా మీకు ఏమైనా హామీ లాంటివి ఏమైనా ఇచ్చారు? హామీలు ఏం లేదు, నేను మాత్రం సూచన చేశా. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాగ రద్దు చేస్తున్నారు, పాస పుస్తకాల మీద సైకో కూడా ఫోటోలు ఉన్నాయి, అవి కూడా తీసేమని చెప్పాను. అంతే చెప్పాను. రైట్ సార్.